వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గడిచిన ఈ 3 సంవత్సరాల్లో పెరిగిన ధరలకు ప్రజలపై వేసిన వివిధ పన్నుల భారాలతో రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారని కాకినాడ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ దంపతులు పేర్కొన్నారు. రూరల్ నియోజకవర్గం కరప మండలం పాతర్లగడ్డ గ్రామంలో గురువారం ఇంటింటికేమీ అనంతలక్ష్మి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ రాష్ట్రంలో అభివృద్ధి ఏమీ లేదని అప్పులు మాత్రం పెరిగాయని ప్రజలకు వివరించారు. ఈ రాష్ట్ర ప్రజలకు గత వైభవం రావాలంటే జగన్ గద్దె దించి చంద్రబాబు నాయుడును సీఎం చేయాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ అరాచక పాలన అంతం కావాలంటే ప్రజల్లో చైతన్యం తిరుగుబాటు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ బొంగ సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. రెండు విషయాలు వాళ్ళకు కూడా తెలియాలి, ప్లస్ మీడియా ద్వారాగా అందరూ కూడా గ్రహించాలని చెప్పి తరుస్తున్నా ఉన్నా. ఒకసారి ముందు ప్రభుత్వం వైఫల్యాలు గత ప్రభుత్వం చేసిన ఎలాగున్నా వైఎస్ఆర్ పార్టీ అంటే మా దళితుల పార్టీ, దళితులంటేనే వైఎస్ఆర్ పార్టీ అన్న నినాదంతో వైఎస్ఆర్ పార్టీని నెగ్గించడం జరిగింది. మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేశాం అప్పట్లో. కారణం ఏంటంటే ఒకప్పుడు ఇందిరాగాంధీ నేను ఇవాళ తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు ఉన్నా, ఇందిరాగాంధీ ఒక జాతీయ నాయకురాలు. కేవలం ఆ రోజుల్లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ ప్రధానమంత్రిగా లేనప్పుడు కానీ వాళ్ళ కుటుంబం ఈ భారతదేశానికి చేసింది అత్యధికమైన సేవ చేసి మహోన్నతమైన కుటుంబంగా పేరుగాంచిన కుటుంబంలో పుట్టిన జవహర్లాల్ నెహ్రూ గారి కుమార్తె. నేను కాదంటలా, పార్టీ వేరైనా వాళ్ళు ఇందిరాగాంధీ గారిని ఎందుకు ఎప్రిషియేట్ చేయవలసి వస్తుందంటే కొన్ని సంస్కరణ తీసుకొచ్చి అది కూడా షెడ్యూల్ కులం వాళ్ళకి అమితమైన కార్యక్రమాలు చేసి అంటరాని తన మీద అతి నమ్మకంతో అతి విశ్వాసంతో అతి ఇంపార్టెన్స్తో పనిచేయడం జరిగింది. ఆవిడ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి కాంగ్రెస్ పార్టీ అంటే దళిత సంఘాలన్నీ కూడా ఎంతో కొంత మొగ్గు చూపటం అది ఆనవాయితీ అయింది. దానికి తగ్గట్టుగానే మేము ఎలక్షన్లు చేసుకుంటూ వచ్చాం. తదుపరి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతో కొంత దళిత సమాజం పాటు మిగిలిన వాడి కూడా ఎంతో కొంత న్యాయం చేయడం జరిగింది. ఆయన దృష్టిలో పెట్టుకుని ఈ నాయకులందరూ కూడా ఈ వైఎస్ఆర్ పార్టీకి ఒక్కసారి నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని ఒక నినాదాన్ని కాన్స్టెంట్ గా తీసుకుని ఇవాళ మరి వైఎస్ఆర్ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఏంటయ్యా వైఎస్ఆర్ పార్టీకి ఇంతమంది సంఘ నాయకులు అందరూ కలిపి ఏకదాటిగా చేసిన తర్వాత వీళ్ళకి వచ్చిన ప్రతిఫలం ఏంటి చెప్పమనండాలని. వీళ్ళ వల్ల మన ఈ జగన్ పార్టీ వల్ల నష్టం ఎంతవరకు సంభవించింది అన్నది మనం ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మరి ముఖ్యంగా 2-3 ఐటమ్స్ చెప్తాను మీకు. 1000 కోట్ల సబ్ప్లాన్ నిధులు వేరే వాటికి డైవర్ట్ చేయకుండా జరిగింది. అందరికీ కూడా తెలుసు 1000 కోట్లు ఈ పథకాలన్నీ పోయే ముందు డాక్టర్ సుధాకర్ కాడి నుంచి, వైజాగ్ డాక్టర్ సుధాకర్ కాడి నుంచి నిన్న వరప్రసాద్ రాజమండ్రి వరప్రసాద్ వరకు నిన్న డ్రైవర్ని ఆత్మహత్య మాత్రమే చూస్తా ఉన్నా. మీతోటి కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు మరి అప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు. 2-3 సార్లు విజిట్ కింద కాలం మీద వెళ్ళటం చూడటం రావటం జరిగింది. ఏది ఏమని ఎక్కడ కూడా కాంట్రవర్సీ ప్రభుత్వం మీద కానీ ఆళ్ళకు రాకుండా జాగ్రత్తగా చేసేలాగా పచ్చిపచ్చి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు చూస్తున్నారు అన్న ఒక ఆలోచనతో దాని దగ్గరికి వెళ్ళాల. కానీ దీన్ని ఇప్పటి వరకు ఏమీ చేయలేకపోయారు. 86 లక్షల రూపాయలు దానికి గ్రాంట్ పెట్టడం జరిగింది. గ్రాంట్ పెట్టినప్పుడు ఇదే విధంగా ఎండమూరు, పెద్దారుప్పాడు, మీ కరప
ఇరిగేషన్ బ్రిడ్జిలు 4-5 ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా టోటల్ ఇరిగేషన్ బ్రిడ్జిలు 2-3 తపాలగా టెండర్ అందరికీ నమస్కారం. ఇంటికి బి అనంతలక్ష్మణి ఈవేళ 2వ రోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ లోకల్గా జెడ్పీటీసీ గారు జెడ్పీటీసీ గారి గ్రామం ఇది ఎస్సీ గ్రామం. అందరూ కూడా ఈవేళ జెడ్పీటీసీ గారికి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ చాలా బాధపడుతున్నారు. మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మా గవర్నమెంట్లో ఎస్సీ ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ అంటే కోత మిషన్లు కానీ అన్నీ కూడా సబ్జెక్ట్ మీద ఇచ్చాం. ఇక్కడ ఈ లోకల్లోని ఈ మండలానికి జెడ్పీడీసీ గారు కాబట్టి వారికి ఎవరికైతే కావాలో వారిని పెట్టుకోమని అందరికీ కూడా మేము ఇచ్చాం. అది చాలా అందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలా తీసుకున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్సీని ఎంతైతే ఇబ్బంది పెట్టారు అన్నీ కూడా మీకు ఇప్పుడే చెప్పారు. అందరూ కూడా ఇవాళ చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం వస్తుంది, ఎవరో ఒకరు ఎగుతారు, ఎవరో ఒకరు ఉంటారు, కానీ మా చంద్రబాబు నాయుడు గారు అంత చెయ్యకపోనా జగన్ గారు ఎంతో కొంత చేస్తారు అనేసి ప్రజలందరూ కూడా ఒక్కసారి శాంతి ఇచ్చారు. ఒకసారి ఇచ్చిన తర్వాత ఆయన నెగ్గిన వెంటనే కూడా చంద్రబాబు నాయుడు గారు భవనం భద్రపడడం నేర్చుకున్నాడు. అక్కడి నుంచి మినిస్టర్ని ఎమ్మెల్యేలు అందరినీ కూడా అరెస్ట్ చేయడానికి ఆయన అదే పూచుకున్నారు. ప్రజలకు ఏం చేసావా, ఈ ప్రజలు ఏమి ఇబ్బంది పడుతున్నారని ఆయన అసలు ఒక్కరోజు కూడా ఆలోచించలేదు. అందుకే ఈవేళ మేము తెలుగుదేశం తరపున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేయాలని ఇంటింటికి మీ అనంతలక్ష్మి ప్రోగ్రాం పెట్టుకుని మేము చేయటం జరుగుతుంది. మహిళలందరూ కూడా ఒకటే బాధపడుతున్నారు. ఎందుకంటే గ్యాస్ 1200 ఈవేళ గ్యాస్ కొను 1200 ఇటు కొనుక్కున్న వాళ్ళు ఇక్కడ ఎవరూ ఉండరు. ఎందుకంటే అందరూ చిన్న కుటుంబాలు, వాళ్ళకు కూడా పనులు లేవు. ఇప్పుడు ఈ గ్రామం వచ్చేటికి అందరికీ లారీలు ఉన్నాయి, లారీ మీద డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళకి పని లేదు, డ్రైవర్లకు పని లేదు, అంతా బాధపడుతున్నారు. ఏ వస్తువు కొనుక్కుందామన్నా 100 రూపాయలు 200 రూపాయలు తెస్తారు. కందిపప్పు కానించి, చింతపండు కానించి, ఎండుమిరి కానీ అంతా మహిళకి అంటే మగాతను ఏదో తెచ్చి ఇచ్చేస్తాడు. బాధపడేది అంతా రోజంతా ఆడవాళ్ళే, ఆడవాళ్ళ బాధ ఆడవాళ్ళకే తెలుస్తుంది అనేసి అందరూ అంటారు. దాన్ని ఈవేళ ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. అదే ఈవేళ మనం అందరూ బాధపడేది. అందుకే ఈవేళ మనం మంచి నాయకుని ఎన్నుకోమంటున్నాం. మీకు ఎవరైతే అందుబాటులో ఉంటారో, ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశారో వాళ్ళని ఎన్నుకోమని చెప్తున్నాం. ఈ జగన్ గారు కూడా ముందు చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ చేస్తారో అని అందరూ వేశారు. 3000 ఇస్తామన్నా మా నాయకుడిని ఎగితే ఆయన 2000 ఇచ్చారు. నేను 3000 ఇస్తానా 2000 ఇచ్చారు. 2 సంవత్సరాలకి 250 పెంచారు. మళ్ళీ 2 సంవత్సరాలకి ఇంకో 250 పెంచుతారు ఆయన దిగేటప్పటికి. కానీ మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన వెంటనే 3000 ఇస్తామన్నా. కానీ ఎక్కడ కూడా ప్రజలు ఏదంటే ఆ నాన్నగారికి ఉన్న మంచి పేరు కొడుక్కి ఇచ్చారు. కొడుకు కూడా ఈవేళ ప్రజలను ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఎమ్మెల్యేలు వాళ్ళ కింద ఉన్న వాళ్ళు అందరూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. కానీ ప్రజలకి ఏమీ లేదు. ఏదో అమ్మఒడిని 40 సంవత్సరాలకి డబ్బులు వేస్తున్నారని అనుకుంటున్నారు తప్ప కనంతా కూడా శూన్యం చూపిస్తున్నాడు. అందుకే ఈవేళ మేము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని తపన మీద ఈవేళ అన్ని గ్రామాలు మేము తిరుగుతున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు రావాలనేసి ఇలాగే ఈవేళ 2వ రోజు కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా, నియోజకవర్గ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి గ్రామం వచ్చి ఇలాగే జయప్రదం చేయవలసిందే అని కోరుతున్నాను.